ఎప్పుడైనా మనము ఒకసారి రెండు సార్లు రెమెడీస్ని ఇంట్రెస్ట్గా యూజ్ చేసి దానివల్ల మనకు రిజల్ట్ రాలేదు, పొడవు జుట్టు రాలేదు, హెయిర్ ఫాల్ తగ్గలేదు అనేసి డిసప్పాయింట్ అవ్వకూడదండి. ఏ రెమెడీనైనా కూడా కొంత టైం అనేది పడుతుంది అన్నమాట రిజల్ట్ రావడానికి, ఓకేనా? కనీసం 15 డేస్ మనం ఏ రెమెడీనైనా యూజ్ చేసిన తర్వాత అప్పుడు మనకు రిజల్ట్ కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక మంచి రెమెడీని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ తగ్గటానికి, హెయిర్ గ్రోత్ అవ్వటానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకు చుండ్రు ఉన్నా కంప్లీట్గా తగ్గిపోతుంది, పెయిన్ కొరకుడు అలాంటివి ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట. డాండ్రఫ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రెమెడీస్ యూస్ చేసినందువల్ల మనకి స్కిన్ అనేది రిపేర్ అవుతుంది, మంచిగా డాండ్రఫ్ వల్ల వచ్చే ఇరిటేషన్ అంతా కూడా తగ్గిపోతుంది అన్నమాట. మనకి స్కాల్ప్ అనేది హెల్దీగా తయారవుతుందండి, రూట్ ఫాలికల్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. దానివల్ల మనకు వీక్ అయిన హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఆ రూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ రూట్స్ అనేవి. సో ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఈ రెమెడీ ఏంటనేది చూసేద్దామండి. మర్చిపోకుండా అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మనం ఆ రెమెడీని ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది మనం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం ఒక మంచి హెల్దీగా ఉన్న మందార మొగ్గలు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను నిన్న రాత్రి కట్ చేసి పెట్టాను, సో కొంచెం కలర్ చేంజ్ అయినాయి అన్నమాట, ఇబ్బంది ఏం లేదు. వాటర్లో క్లీన్ చేసేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం మొక్క మీద ఉన్నప్పుడు ఆకుల మీద డస్ట్ అనేది పడుతుంది కదా, నీట్గా క్లీన్ చేసేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక గుప్పెడు ఆకులు, నేనైతే ఒక 15 ఆకులు తీసుకున్నాను, మనం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆకులు కదా కొంచెం ముక్క ముక్కగా అవుతుంది, అంతేగాని మనకి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా అయితే రాదు, కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మెత్తని పేస్ట్గా ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి, నేను కొంచెం వాటర్ యాడ్ చేసే ముందు దీంట్లో అయితే అలోవెరా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి ఫ్రెష్ అలోవెరా తీసుకోవాలి, దీంట్లో జెల్ అనేది యూస్ చేయకూడదు, అంటే షాప్స్లో అమ్మే జెల్ అనేది యూస్ చేయకూడదు. అలోవెరా ఫ్రెష్గా ఉన్నది, ఈ విధంగా ఉన్నది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి అలోవెరా మట్టని ఇందులో వేసేసుకోవాలి. మనం పైన గ్రీన్ పార్ట్ తీసేయటం కానీ ఆ ముల్లులు సపరేట్ చేయటం కానీ అంత ఏమి అవసరం లేదు, తీవలేదు, ఇలాగే వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలోవెరా వేసిన తర్వాత మనకి కొంచెం వాటర్ పడుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ వాటర్ అయితే మనకి పట్టదన్నమాట. మనం ఈలోపు ఒక బౌల్లో కాస్త వేడి నీళ్ళు తీసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఈ వేడి నీళ్ళల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఈ వేడి నీళ్ళల్లో కనీసం ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు చక్కగా ఈ ఆకుల్లో, ఈ అలోవెరాలో ఉన్న ఆ జెల్ అంతా కూడా మనకు వాటర్లోకి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టేశాను, 15 మినిట్స్ తర్వాత నేను తీసి చూస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనకి జెల్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఆకుల్లో ఉన్న జెల్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది అన్నమాట, క్లియర్గా అర్థమైపోతుంది కదా మీకు కూడా ఎంత సాఫ్ట్గా జెల్లీగా తయారైంది. సో ఇప్పుడైతే దీని అంతా కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు, జెల్ అనేది అవసరం లేదు, ఈ విధంగానే మన హెయిర్కి ప్యాక్లాగా పెట్టేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ హెయిర్లో చిక్కుపడుతుంది, ఇరుక్కుపోయి అనుకున్నప్పుడు మనం స్ట్రైనర్ సహాయంతో ఈ జెల్ను మట్టుకు సపరేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. క్లాత్ వేసుకునైనా సపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి జెల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ జెల్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మందార మొగ్గలు, అలోవెరాలో ఉన్న పోషక విలువలు అనేది మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి, అంతే కూడా హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేస్తాయండి. అంతేకాకుండా సిల్కీగా అవుతుంది అన్నమాట హెయిర్ అనేది, హెల్దీగా తయారవుతుంది. మనకి చిక్కుగా ఉన్న హెయిర్ కూడా, అంటే రఫ్గా ఉన్న హెయిర్ కూడా, డ్రై హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా అవుతుంది. హెయిర్కి మంచి తేమను అందిస్తుంది అన్నమాట ఈ జెల్ అనేది, రూట్స్ నుంచి కూడా మంచిగా తేమ అంది హెయిర్ అనేది చాలా హెల్దీగా షైనీగా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ అనేది చాలా లాంగ్ అనేది గ్రోత్ అవుతుంది ఇన్స్టెంట్గా, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి ఈ రెమెడీని 15 డేస్ తర్వాత నుంచి మన హెయిర్ లెంగ్త్ చూసుకుంటే మనకే ఆశ్చర్యం అయిపోతుంది అన్నమాట, అంత బాగా గ్రోత్ అనేది ఉంటుంది, రిజల్ట్ అనేది అంత బాగుంటుంది. ఓకే, కాకపోతే ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది, కాబట్టి ఒక 10-15 డేస్ తర్వాత నుంచి అయితే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది కనీసము వారానికి ఒక్కసారి ఖచ్చితంగా కనుక 1 మంత్ కనుక మీరు కానీ అప్లై చేసుకుంటే కనుక హెయిర్కి,
మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ జెల్ అనేది మనం స్కాల్ప్కి హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మంచిగా మాడు భాగం అంతా కూడా రూట్స్ వరకు కూడా బాగా హెయిర్ కంప్లీట్గా అంటేటట్టుగా మనమైతే మసాజ్ చేస్తూ మునివేళ్లతో అప్లై చేయాలండి. చూస్తున్నారు కదా, గంటితో మనం హెయిర్ మీద పోసినా కారిపోతుంది, కాకపోతే కొద్ది కొద్దిగా చేతికి తీసుకొని మునివేళ్లతో హెయిర్కి అంతా కూడా పట్టేటట్టుగా మనం మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్లో కనుక మనం ఈ విధంగా చేసినట్లయితే మనకి హెయిర్కి రూట్స్కి కంప్లీట్గా స్కాల్ప్కి అయితే అప్లై అవుతుంది అనమాట ఈ జెల్ అనేది. ఇది జారిపోతుంది కాబట్టి, జల్లీగా ఉంది కాబట్టి మనకి షోల్డర్ దగ్గర క్లాత్ వేసుకోవటం మంచిది అనమాట, ఎందుకంటే ఇరిటేషన్ లేకుండా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా లేకుండా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ప్యాక్స్ కానీ ఇట్లా జెల్ ఫామ్లో ఉన్నవి ఏ రెమెడీస్ అయినా కూడా మనకి ముచ్చిన గుంతు నుంచి ఇట్లా పైకి అప్లై చేయటం వల్ల ఏంటంటే ఎక్కువగా కిందకి వీపు భాగాన్ని పడిపోకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇలాంటి రెమెడీస్ అప్లై చేసుకున్నాక మినిమం 1 అవర్ అనేది మనం హెయిర్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా ఏ రెమెడీస్ అయినా కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు అంటే తలభాగంలో పెట్టుకుంటాం కాబట్టి జలుబు చేయటం అలాంటివి లేకుండా ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మనం అప్లై చేసుకొని 1 అవర్ ఉండి చేసుకొని నార్మల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.